అచ్చెన్నాయుడు గారు ఆల్రెడీ ఒక కేసులో ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది నుంచి వాడు కూడా ఏంటంటే నాకు ఏమండి అరెస్ట్ వారెంట్ ఎందుకంటే నేను తప్పు చేస్తే నా ఇంటికి వస్తారు, కంప్లైంట్ ఇచ్చే రెక్టిఫై చేసుకుంటారు, వచ్చి చెప్తారు. అరెస్ట్ వారెంట్లు అవసరమా? అందరికీ అరెస్ట్ వారెంట్లు ఇచ్చే టైం ఆడ ఉండదండి. ఇవాళ ఆయన గతంలో కూడా కేసులో ఉన్నారు, కేసులో ఉన్నారు. ఎలాగోలా వచ్చి ఆరోగ్యం వల్ల బయటకు వచ్చారు. ఇవాళ వాళ్ళ తమ్ముడు వరుస ఆయనని నువ్వు ఎన్నికల్లో నిలబడద్దు, నేను చంపేస్తాను, ఏరా ఇదేనా నీకు ఉద్యోగం పోయింది కదా, అవసరమైతే నేను ఇప్పిస్తాను కదా అని చెప్పి ఆయన ఫోన్ సంభాషణలు విన్నాం. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యండి, పార్టీని ముందు నడిపించాల్సింది. నువ్వు పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పోటీ చేసే వాళ్ళని మీరు దౌర్జన్యం చేస్తారా? వాళ్ళని భయపెడతారా? వాళ్ళని చంపుతారా? చేసిన పని తప్పదైనా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇమ్మీడియట్లీ ఆయన అరెస్ట్ చేయాలా? ఆయన అసలు సమాజంలో ఇలాంటి సంఘటన జరగకుండా ఓ పార్టీ అధ్యక్షుడికి శిక్ష వేస్తే మిగిలిన వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అందువల్ల ఆయన అరెస్ట్ చేయడం సంబంధించమే ఇవాళ పట్టాభి గారి మీద దాడి, అచ్చెన్నాయుడు గారి మీద అరెస్ట్ అయ్యి కరెక్ట్ కదండి. అచ్చెన్నాయుడు గారి ఫోన్ సంభాషణ ఉంది, తెలుసుకోండి. ఆయన అరెస్ట్ చేయడం సందర్భమే ఇవాళ పట్టాభి గారి మీద దాడి ఎవరు చేయరండి? ఎవ్వరు వైఎస్ఆర్ పార్టీ ఖాళీగా నేర్పిస్తారు. టీడీపీ వాళ్ళే చేయించుకున్నారు అంటారు? వాళ్ళే చేస్తారండి, టీడీపీ వాళ్ళే చేస్తారు. ఎవరు చేస్తారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఇవాళ ఎనికేపాడు, పెనలూరు, పోరంకి, ఈడుపుగల్లి, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మాకు సర్పంచులు ఉన్నారండి. ఆ సర్పంచులు గెలిపించుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఏమన్నారంటే సర్పంచులను గెలిపించాల్సిన బాధ్యత మీదే, అలా గెలిచకపోతే మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఉండరు, పార్టీ కష్టపడి విధేయతలై మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేసి సర్పంచులు అధిక శాతంలో గెలిపించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను శిరసావిస్తూ వారు గ్రామాల్లో గెలిపారు సార్. వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఎవరు లేరండి. అయినా కూడా మీరు పోలీసు దర్యాప్తు తెలిసిందండి, ఎవరు కొట్టారు, ఎవరు దాడి చేశారనేది వివరంగా తెలిసింది. దాన్ని బట్టి పోలీసు వారు వాడు చర్యలు వాళ్ళు తీసేసుకుంటారు. ఏంటండి ఆయన చేసేది? చిన్నాడు గారు ఏం చేస్తాడండి ఆయన? ఏ పోలీసుని చంపేస్తాడా? పోలీసు మీద యాక్షన్ తీసుకుంటాడా? ఏం పవర్ ఉందా అచ్చెన్నాయుడు నీకు? నీకేం పవర్ ఉందని తీసుకుంటావు? నువ్వు చేసిన తప్పు ఫోన్లో బెదిరింపులు చేస్తావా? అది నువ్వేంటో చూసుకో, యాక్ట్ చూసుకో, చట్టం చదువుకో. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు పోటీ చేయకూడదా? ఒక ఎమ్మెల్యే నువ్వే ఉంటావా? నీ ఇంట్లో నుంచి కుటుంబాలు బయటకు వస్తే వాళ్ళని బెదిరిస్తావా, చంపేస్తావా? నేను బెడ్రూమ్లో కాదు, నుంచున్నా కూడా అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంది. ఈ సంభాషణ ఒకసారి నీ న్యాయవాది ద్వారా ఆలోచించి చేసుకో. నువ్వు చేసిన తప్పు ఆ తప్పు సర్దించుకుంటానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారా లేదా ఇంకో నాయుడు గారా ఇవన్నీ చెప్పకండి. ఎందుకు మళ్ళీ ఆయన లాక్కు వస్తారు? ఆయనకు భయపడి హైదరాబాద్ దక్కుంటే, నువ్వు భయపడి విజయనగరంలో దక్కుంటే, శ్రీకాకుళంలో మళ్ళీ ఆయన లాక్కు వస్తారు ఎందుకు? నువ్వు చేసిన తప్పు ఆ తప్పు రెక్టిఫై చేయి. నేను అరెస్ట్ చేయడం కాదు, నేను జైలుకి కూడా పంపించేయాలి. చంద్రబాబు నాయుడు ఎన్ని నిధులు తెచ్చారండి? ఎన్ని కోట్ల నిధులు తెచ్చారండి? పోలవరం ప్రాజెక్టు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందండి, వారు నిధులతో తెచ్చారు. వీరు కొంత నిధులు ఇచ్చారు. వీళ్ళ నిధులు ఏంటండి? కేంద్రం నిధులు అండి అవి. కేంద్రం సొమ్ము, రాష్ట్రం సొమ్ము కాదు. కేంద్రం కొన్ని నిధులు ఇచ్చింది, ఆ నిధులతో జరుగుతుంది, ఇంకొన్ని నిధులు రావాలి. ఇవాళ రాజధానిలో ఇవాళ అమాయకులు రైతులండి, చెప్పాలండి పాపం. 33,000 ఎకరాలు ఇస్తే ఇచ్చలవిడి రోడ్లు, ఇచ్చలవిడి బిల్డింగ్లు వాళ్ళకి ఇవాళ అటుడు కాకుండా అయిపోయారు అమాయకులండి రైతులు. వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎలా ఉందంటే పాపం పొలాలు ఇచ్చి అడుక్కుంటున్నారండి, చెప్పాలండి. చంద్రబాబు నాయుడు మాటలనే చేశారు అది. ఇవాళ చంద్రబాబు నాయుడు నిధులు ఇవ్వడం కావాల్సిన లేదండి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు, కేంద్రానికి నచ్చ చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రజలు మోసం చేసే వ్యక్తి కాదు. ఆంధ్రప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు అంటే గౌరవమే. ఆ విధంగా వారు మాకు నిధులు ఇస్తారు, ఆ గౌరవం మాకుంది. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్ని తాకడి పెట్టాలా లేదా రాష్ట్రాన్ని తాకడి పెట్టాలన్నది, కేసుల్ని ఎలా చేస్తారండి ఒకసారి చెప్పండి. వాళ్ళు కూడా పెద్దలేగా మీ మీద కేసులు పెట్టినప్పుడు న్యాయ విచారణ జరుగుతాయి, న్యాయ విచారణలో వాళ్ళు పాల్గొంటారు, న్యాయ విచారణ ఎదుర్కొంటారు. అదేవిధంగా న్యాయమూర్తి గారు ఇచ్చే తీర్పును ఏ విధంగా ప్లస్లో ఉందా మైనస్లో ఉందా ఒప్పు ఉందా తప్పు ఉందని దాన్ని సిరహాయిస్తూ చేస్తారు తప్ప ఈ కేసులన్నీ తాకడి పెట్టేయటం, రాజధాని తాకడి పెట్టేయటం, ఆంధ్రప్రదేశ్ని తాకడి పెడితే ఎవరు తాకడి పెడతారండి? ఎవరు పెట్టుకుని ప్రజలు ఊరుకుంటారండి? ఇవాళ నా ఎకరం పొలం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తాకడి పెట్టుకుని ఊరుకుంటారా? నా పొలం నా దగ్గరే ఉంది. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర దుమ్ము పోయాలా, ఇతను ఎదగనేయకూడదా, రాజకీయంగా ముందుకెళ్ళకూడదు అంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఇవాళ పరిపాలనలో ముందుకున్నాడండి. వారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలు ఎంతమంది ఉన్నారండి లీడర్లు?
వాళ్ళకే చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితులు లేదు. చంద్రబాబు గారు నిధులు గిధులు ఏమి లేవండి. ఆయన పోలవరం ప్రాజెక్టు చేసిన అన్యాయం మాసం అన్యాయం అండి. రోజుకి ఇక 50 బస్సులు పంపించేసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి పోలవరం అనే సినిమాను చూపించి తీసుకురావడం కొన్ని వేల కోట్లు అయినాయండి. వేల కోట్లు ఆయన ఆ వేల కోట్లు నష్టం చెప్పితే ఇదో ప్రాజెక్టుకు ఒక పిల్లర్ వచ్చేదండి. ఆయన చేసిన పొరపాటు చంద్రబాబు నాయుడు గారు చేసిందేళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తాకట పట్టాల్సిన పరిస్థితి లేదండి. వాళ్ళు ఉన్నతా కూడా ఉండరు వాళ్ళే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఏదైనా ఎదుర్కొంటారు సిద్ధంగా అన్నారు. ఏమండి ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పిలిపించారు. పిలిపించినప్పుడు అదే జేడీ లక్ష్మీనారాయణ గారు 4-5 రోజులు అయిన తర్వాత అరెస్ట్ చేస్తాను అయినా కూడా నరుగు నవ్వుతూ చిరుదాహసంతో లోపలికి వెళ్ళారు తప్ప నేను అరెస్ట్ అవ్వను అని చెప్పి ఎదురు తిరగలేదండి. కోర్టులన్నా న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా ఆయనకి ఉన్న గౌరవం అదే గౌరవం కానీ నేను చెప్తున్నాను. ప్రజలు నమ్మక ద్రోహం చేయటమేంటండి, ఏం చేశారు చెప్పండి. ఇక్కడ చిన్న ఏంటండి, రేషన్ కార్డు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఇళ్ల స్థలం ఇచ్చాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, ఇవాళ మహిళకి 18,700 ఇస్తున్నాడు, రజకులకు 10,000 ఇస్తున్నాడు, నాయ బ్రాహ్మణులు 10,000 ఇస్తున్నాడు, ఆటో డ్రైవర్లు 10,000 ఇస్తున్నాడు, కార్ డ్రైవర్లు 10,000 ఇస్తున్నాడు, అమ్మనవాడి పథకం ఇస్తున్నాడు. ఇన్ని పథకాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చామని ఒక్క ఆలోచన లేకుండా ఎవరెవరో మాటలు మాట్లాడటం ఏంటండి. అన్ని సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో చేశారు కదా చాలామంది కూడా. వాళ్ళు ఎవరన్నా పేదవాడికి కానీ మధ్యతరగతి వాడికి కానీ ఇలాంటి స్కీములు ఇంప్లిమెంటేషన్ చేశారండి ఎవరన్నా? అసలు ఇంట్లో కూర్చుని మహిళకు 18,000 ఇస్తే ఆమె ఏదో ఒక కొట్టు బెట్టు పెట్టుకుని బతుకుతుంటే ఈ గత ప్రభుత్వం తెలియజేసి వచ్చిందండి. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తున్నానండి, ఎంతోమంది బీసీ కులాలకు మీరు అన్యాయం చేశారు. ఆ అన్యాయమే వాళ్ళు మీకు కొట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. మేమందరం కూడా ఆ రోజున మీ అందరికి కూడా జరిగితే ఇవి చేసిన అన్యాయమే మీకు పర్వాలి. 25 ఎంపీలు ఇచ్చినంత మాత్రాన కేంద్రంతో పోరాడి నరేంద్ర గారిని మెప్పించి ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు మనకి తీసుకురాగలరండి, తప్పది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు కావాలో ఏమేమి కావాలని అడుగుతాం. అమితాబ్ గారిని కలవటం, అమితాబ్ గారు కూడా మన రాష్ట్రానికి ఏదైతే ఇవ్వాలన్నారో 25 ఎంపీలు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కష్టపడి రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా వస్తే మనకి విలువ గౌరవం ఉంటుందని ఒక సామాన్యంగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఏమంటే అసలు ముఖ్యమంత్రి గారి వాళ్ళ 22 నెలలు అయిందండి వచ్చి. వచ్చిన కాడి నుంచి ప్రజల యొక్క సంక్షేమ ప్రధాలు, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళాలా, వాళ్ళకి ఏం సౌకర్యాలు చేయాలని దృక్పథంతో ఉంటే ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగోలేదని ఎవరైనా చెప్పింది? ఆయన ప్రతిరోజు కూడా నిత్యం ఏదో సంక్షేమ పథకాలు, జనాల దగ్గరికి వెళ్ళటం, ఏదైతే ఇవ్వాలా, వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, రాళ్ళు వేసేసారు, మూడు యొక్క ఆప్షన్స్ ఇచ్చారు, ఆ మూడు ఆప్షన్స్ కూడా మీరు పాల్గొమ్మని చెప్పి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే మీరు ఇంకేంటండి అలా మాట్లాడతారు, తప్పదు. ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు చేస్తారు, వచ్చే 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేస్తారు, వారికి ఎవరు ఎదురు చెప్పరు, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ప్రజలే తీర్పిస్తారు ఆయనకి. మడం తప్పడం మాట తప్పడం ముందుకెళ్లే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.